హాయ్ హలో నమస్తే, నేను మీ దర్శతి. ఈరోజు మీకు ఒక చిన్న డౌట్ అండ్ క్లారిఫికేషన్ అండ్ ఒక చిన్న నాలెడ్జ్ పంచుదామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా మనకి ఒక ఏటీఎం కార్డు ఉంది మన దగ్గర. ఆ ఏటీఎం కార్డు తీసుకువెళ్ళి మనం ఏటీఎం మిషన్లో డబ్బులు పెడతాము, డబ్బులు విత్డ్రా చేసుకుంటాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఎప్పుడైనా మీరు ఒక లాజికల్గా ఆలోచిస్తే, మీ దగ్గర ఒక ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం కార్డు ఉందనుకోండి. ఈ ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం కార్డుని తీసుకువెళ్ళి మీరు ఒక స్టేట్ బ్యాంక్ ఏటీఎం కార్డు మిషన్లో పెట్టారు. స్టేట్ బ్యాంక్ ఏటీఎం మిషన్లో పెట్టగానే మీ పిన్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేస్తారు, అమౌంట్ ఎంత కావాలో ఎంటర్ చేస్తారు, వెంటనే అమౌంట్ ఉంటే అమౌంట్ అనేది మీకు ఇచ్చేస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ స్టేట్ బ్యాంక్ ఏటీఎం మిషన్కి మీ ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయని ఎట్లా తెలిసింది? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒక 5 సెకండ్స్ అయితే లెక్క పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చెప్పే ఆన్సర్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి అర్థం కావాలనుకుంటే. దీంట్లో మన ఇండియన్ ఫైనాన్షియల్ కెపాసిటీని పెంచేది అండ్ ఫైనాన్షియల్ని బూస్ట్ చేసేది కూడా ఇందులో ఉంది. సో దయచేసి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన స్టేట్ బ్యాంక్ ఏటీఎం కార్డుతో హెచ్డిఎఫ్సి బ్యాంకుకి వెళ్ళాం. మన స్టేట్ బ్యాంక్ ఏటీఎం కార్డు ఇన్సర్ట్ చేసేసి పిన్ నెంబర్ కొట్టేసి డబ్బులు మనం తీసుకుంటాం, వెంటనే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి మిషన్కి మన స్టేట్ బ్యాంక్లో డబ్బులు ఎలా ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఆలోచించేది ఏంటంటే, ఆ మిషనే మన హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళేమో స్టేట్ బ్యాంక్ ఇన్ఫార్మ్ చేస్తారు, స్టేట్ బ్యాంక్ వాళ్ళేమో అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయని చెప్పేసి మిషన్కి చెప్తే ఆ మిషన్ ఏమో డబ్బులు మనకి ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఇక్కడ అంత జరిగే ప్రాసెస్ లేదండి. ఎక్కడైనా ఏదైనా సర్వర్స్ ఆగుంటే మాత్రం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగే ఛాన్స్ అయితే లేదు. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన దగ్గర ఒక ఏటీఎం కార్డు ఉంది అనుకోండి. ఆ ఏటీఎం కార్డు పైన ఇక్కడ మీకు వీసా, ఇక్కడ చూడండి, ఇక్కడ వీసా అని ఉంటుంది, కొన్నిటికి మాస్టర్ అని ఉంటుంది, కొన్నిటికి రూపే అని ఉంటుంది. మొత్తం 3 టైప్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి, అమెరికన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి. బేసికల్గా మనం చూసే కార్డ్స్లో 3 రకాలు ఉంటాయి, వీసా, మాస్టర్, రూపే. ఈ రూపే అనేది ఇండియన్ది, ఇండియన్ కంపెనీ. వీసా మాస్టర్ అనేవి ఫారిన్ కంపెనీస్ అన్నమాట. ఈ వీసా మాస్టర్ తాలూకా కంపెనీస్ చేసే పనే ఏ కార్డులో ఎంత అమౌంట్ ఉంది అని మిషన్కి చెప్పడం. మీకు క్లియర్గా అర్థం కావాలి అనుకుంటే, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఇట్లా మన ఇండియాలో చాలా బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఈ చాలా బ్యాంక్స్ అనేవి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయ్యి లేవు. ఎవరు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి పాస్ చేయరు, ఎందుకంటే అది పాస్ చేయడానికి రైట్ లేదు. సో ఇక్కడ ఒక బ్యాంక్ ఏటీఎం కార్డ్ని ఇంకొక బ్యాంక్ మిషన్ ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు విత్డ్రా చేయాలంటే ఒక మీడియేటర్ వ్యవస్థ అవసరం. ఈ మీడియేటర్ వ్యవస్థే ఈ వీసా కంపెనీ, మాస్టర్ కంపెనీ అండ్ రూపే కంపెనీ. వీళ్ళు చేసే పని ఏంటంటే, బ్యాంక్స్ నుంచి ఏ కార్డ్స్ ఇష్యూ అయ్యాయి, ఆ కార్డ్స్ ఇష్యూ చేసేసి ఆ కార్డ్స్కి లింక్ అయ్యి ఉన్న అకౌంట్ నెంబర్లో ఎంత అమౌంట్ ఉన్నది అనేది వీళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంది. ఫర్ ఎవ్రీ సెకండ్ బ్యాంక్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ఈ వీసా, మాస్టర్, రూపే కంపెనీస్కి పాస్ చేస్తూ ఉంటాయి. ఈ అకౌంట్లో ఇంత అమౌంట్ ఉంది, ఈ అకౌంట్కి లింక్ అయ్యి కార్డు ఇది ఉంది, ఈ కార్డులో అకౌంట్లో ఇంత అమౌంట్ ఉందని చెప్పేసి ఈ వీసా మాస్టర్ కంపెనీస్కి ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ప్రకారం మనం ఈ వీసా కార్డుని తీసుకెళ్ళి, మీరు మన స్టేట్ బ్యాంక్ కార్డు అనుకుంటాం, ఆంధ్రా బ్యాంక్ అనుకుంటాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుంటాం, బట్ ఇక్కడ వీసా, మాస్టర్, రూపే ఈ కార్డుని బట్టి కార్డ్ ఇన్సర్ట్ చేయగానే మన కార్డు నెంబర్ని బట్టి వెంటనే, ఇది వీసా అయితే వీసా సర్వర్కి డేటా వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయి మనం 10,000 కొడితే 10,000 ఈ కార్డులో ఉన్నాయో లేదో అక్కడ చెక్ చేసుకుంటుంది, ఉంటే వెంటనే డెబిట్ అయిపోయి మనకు వచ్చేస్తుంది అనమాట. వెంటనే వీసా కంపెనీ కూడా ఈ బ్యాంక్ ఏదే బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నుంచి ఆ అమౌంట్ని రికవరీ చేసుకుంటుంది అనమాట. ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్ అనమాట. ఇది మనకు బేసికల్గా తెలుసు. ఈ వీసా, మాస్టర్ కంపెనీ అనేవి ఫారిన్ అమెరికన్ కంపెనీస్ అనమాట. సో మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్కి, సో ఇక్కడ మీరు అడగచ్చు బయట ఫారిన్ కంపెనీస్ ఫ్రీగా ఎందుకు పెడతాయి సార్ ఇట్లా అంటానని, బట్ వాళ్ళు ఫ్రీగా ఏం నడపట్లేదు, వాళ్ళు కూడా ఛార్జ్ చేస్తున్నారు బ్యాంక్ దగ్గర. మేము మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు, మీ కస్టమర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు మాకు కొంత కమిషన్ పే చేయండి అని. అక్కడ కమిషన్ చాలా తక్కువే ఉంటుంది, బట్ బల్క్లో కొన్ని కోట్ల మంది రోజు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే కొన్ని కోట్ల రూపాయలు ఈ అమెరికన్ కంపెనీస్కి పే చేయాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 0.005 పైసలు తీసుకున్నా కూడా మనమే రోజుకు ఒక ట్రాన్సాక్షన్ చేస్తాం. అలాంటిది 140 కోట్లు ఉన్న భారతదేశంలో ఎంతమందికి ఖాతాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఎన్నెన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉంటాయి, వాళ్ళందరూ ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తారు, ఇవన్నీ మనం లెక్కేసుకుంటే చాలా కొన్ని కోట్లు అవుతుందన్నమాట. ఆ కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ బ్యాంక్స్ ఏమో కమిషన్స్ కింద ఈ వీసా, మాస్టర్ కంపెనీస్కి అనేది పే చేస్తుంది. సో ఇట్లా బయట కంపెనీస్కి మనం ఎందుకు పే చేయాలి? సో మనకంటూ ఒక కంపెనీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ, ఇది ఈ రూపే కార్డ్ని
అండ్ యూపీఐ పేమెంట్స్ని తీసుకొచ్చింది. యూపీఐ పేమెంట్స్ అని మనకు తెలుసు కదా, ఫోన్పే, గూగుల్ పే, ఇవన్నీ యూపీఐ పేమెంట్స్. అప్పుడే ఈ రూపే కార్డ్ని కూడా లాంచ్ చేసింది. ఈ రూపే కార్డ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇది మన ఇండియన్ పేమెంట్ గేట్వే అనమాట. ఈ వీసా మాస్టర్ అనేవి పేమెంట్ గేట్వేస్, అంటే మధ్యవర్తుల్లాగా యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే రూపే కూడా ఒక పేమెంట్ గేట్వే అనమాట. మనం రూపే కార్డు తీసుకొని ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీయాలనుకుంటే వెంటనే రూపే సర్వర్ కనెక్ట్ అవుతుంది, వెంటనే డబ్బులు ఉంటే మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ రూపే వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఆ కంపెనీస్కి ఈ కంపెనీస్కి మన డేటా అనేది బయట దేశాలకి వెళ్ళదు. ఇక్కడ వీసా అండ్ మాస్టర్ కార్డులో ఏమవుతుందంటే, మన డేటా అంతా కూడా బయట సర్వర్స్కి వెళ్తుంది, అక్కడ నుంచి ట్రాన్సాక్షన్ అయ్యి మనకి అమౌంట్ వస్తుంది. బట్ రూపేలో ఏమవుతుందంటే, అంతా మన ఇండియాలోనే ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ అన్ని సురక్షితంగా ఉంటాయి. అలాగే వీసా మాస్టర్లో ఉండవని కాదు, ఇక్కడ చాలా సెక్యూర్డ్గా ఉంటాయి. అండ్ ట్రాన్సాక్షన్స్లో ఫెయిల్యూర్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట రూపే కార్డ్స్లో. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి అండ్ ఇండియాలో జరిగే ట్రాన్సాక్షన్స్ రైజ్ చేయడానికి అని చెప్పేసి గవర్నమెంట్ 2018లోనే దీన్ని లాంచ్ చేసేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే రూపే కార్డ్స్ అనేది ఇష్యూ చేయండి అని చెప్పేసి, అంటే అందరికీ రూపే కార్డ్స్ మ్యాక్సిమం ఇష్యూ అయ్యాయి. జీరో అకౌంట్స్ అన్నింటికి కూడా, ఏదైతే జన్ధన్ ఖాతాలు ఉన్నాయో, బీఎస్బీడి ఖాతాలు ఉన్నాయో, వీటన్నింటికి కూడా రూపే కార్డ్స్ ఇష్యూ చేశారు. సో మీరు అందుకని జీరో అకౌంట్స్ చూస్తే మీకు కంపల్సరీగా రూపే కార్డే ఉంటుంది, ఇంకొక కార్డు ఉండదు, వీసా మాస్టర్ కార్డు ఉండదు. ఎందుకంటే జన్ధన్ ఖాతా అనేది గవర్నమెంట్ స్కీమ్, అండ్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా అందరికీ ఈ ఆర్థిక అక్షరాభ్యాసం, సారీ, ఈ జన్ధన్ ఖాతాలు అనేవి చాలామందికి ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ఫైనాన్షియల్ నీడ్ అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ చేరాలి అని చెప్పేసి ఈ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తారు. సో అటువంటి వాళ్ళకి బయట వాళ్ళతో కాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలన్నట్టు ఈ రూపే కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తారు అందరికీ కూడా. ఈ రూపే కార్డ్స్ అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ప్రాసెస్ యాక్చువల్గా జరిగేది మనకి, ఈ వీసా మాస్టర్ రూపే. యాక్చువల్గా వీసా అయితే 4 నెంబర్తో స్టార్ట్ అవుతుంది. మీ కార్డ్ స్టార్టింగ్ డిజిట్ 4 అయితే వీసా కార్డ్ అంటాం, 5తో స్టార్ట్ అయితే మాస్టర్ కార్డ్ అంటాం, 6తో స్టార్ట్ అయితే దాన్ని రూపే కార్డ్ అంటాం అన్నమాట. 4, 5, 6 వీసా మాస్టర్ రూపే ఇది జరిగేది. అండ్ ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది మనకి. ఏటీఎం కార్డ్ మీద కానీ క్రెడిట్ కార్డ్ మీద కానీ మీకు ఒక నెంబర్ వస్తుంది, 16 అంకెల నెంబర్. ఆ 16 అంకెల నెంబర్కి కూడా ఒక ఆల్గారిథం ఉంటుందండి. చాలామంది ఏదో నెంబర్ ప్రింట్ తీసాడు అనుకుంటారు, బట్ అక్కడ నెంబర్ అనేది చాలా లాజికల్గా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది సేమ్ యాజ్ ఇటీస్గా ఉండిపోతుంది, సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేయాలన్నట్టు. సెకండ్ డిజిట్ ఒక 6 ఉందనుకోండి, 6ని డబుల్ చేస్తే 36 అవుతుంది. 36 అంటే 2-డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆ 2 డిజిట్స్ని మనం యాడ్ చేయాలి. 36 అంటే 3+6, 9. ఫస్ట్ డిజిట్ ఒక నెంబర్ వచ్చింది, సెకండ్ డిజిట్ 9 వచ్చింది కదా. ఇప్పుడు థర్డ్ డిజిట్ అట్లనే వదిలేస్తాం, మళ్ళీ 4th డిజిట్ని డబుల్ చేయాలి, 5th డిజిట్ని వదిలేస్తాం, 6th డిజిట్ని డబుల్ చేయాలి. ఇలా డబుల్ చేసేటప్పుడు మళ్ళీ డబుల్ డిజిట్ నెంబర్ వస్తే దాన్ని ప్లస్ చేసేసి సింగిల్ డిజిట్ నెంబర్ కింద తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చి టోటల్ నెంబర్స్ని యాడ్ చేస్తే అది 10 చేత డివిజిబుల్ అవుతుంది. మీరు కావాలంటే టెస్ట్ చేయండి. నేను కూడా ఒక నెంబర్ మీకు ఇప్పుడు చూపిస్తాను, నేను ఎట్లా ఇది అవుతుందో నేను మీకు ఇక్కడ చార్ట్ వేస్తాను. ఇక్కడ మనకు తీసుకుంటే 4ని డబుల్ చేసాం, 8 వచ్చింది కదండి, 2ని అలాగే వదిలేసాం, 1ని డబుల్ చేసాం, 2 వచ్చింది, 6ని అలాగే వదిలేసాం, 8ని డబుల్ చేసాం, 8 2 16 అంటే 1+6, 7 వేసుకోవాలి, 2 డిజిట్ నెంబర్ కిందకు రాకూడదు. సో ఇలా మన 16 అంకెలకి కూడా చేసుకుంటాం. ఏదైతే 1, 3, 5, 7, 9, 11, 13, 15 ఈ స్పేస్లో ఉన్న వాటిని డబుల్ చేస్తాం. 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఇవి డబుల్ చేయమన్నమాట, యాజ్ ఇటీస్గా రాసుకుంటాం. ఇట్లా డబుల్ చేసేటప్పుడు ఏదైతే డబుల్ డిజిట్ నెంబర్ వస్తే దాన్ని ప్లస్ చేస్తాం అన్నమాట. ఇట్లా ప్లస్ చేయగా మనకి కిందగా వచ్చిన నెంబర్స్ అన్నింటిని కూడా మనం యాడ్ చేస్తే మనకి టోటల్ 60 వచ్చింది. అంటే ఇది 10తోటి డివిజిబుల్ అవుతుంది. 10తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ కార్డ్ నెంబర్ అనేది కరెక్ట్. ఇదే కార్డ్ నెంబర్ సిరీస్ అనేది మీకు కూడా ఉంటుంది. మీ ఏటీఎం కార్డ్ 16 అంకెల్ని ఒక దగ్గర ఇట్లా రాసుకోండి. 16 అంకెల్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఏదైతే ఫస్ట్ నెంబర్ ఉందో, థర్డ్ నెంబర్ ఉందో, 5th నెంబర్ ఉందో, 7th నెంబర్ ఉందో, 9th, 11, 13, 15 ఈ నెంబర్స్ అన్నింటినీ 2తో మల్టిప్లై చేయండి, కిందకు తీసుకురండి. 2 ఈ మిగతా డిజిట్స్ ఉన్నాయి కదా, ఈవెన్ డిజిట్స్, సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అంటాం కదా, అట్లా వీడి తీసుకోండి. ఏవైతే ఉన్నాయో ఈ సరి సంఖ్యలు వాటిని అట్లానే వదిలేయండి. ఈ 1, 3 అలాంటివన్నీ డబుల్ చేసేసి డబుల్ డిజిట్ నెంబర్ వస్తే కిందకు తీసుకొచ్చి వాటన్నిటిని యాడ్ చేయండి. అదంతా కూడా 10తో డివిజిబుల్ అవ్వాలి అన్నట్టు. అప్పుడు మీరు మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ మీ ఏటీఎం కార్డ్ నెంబర్ కరెక్ట్ అన్నట్టు. ఇది లాజిక్ అండి, అట్లానే అవుతుంది. సో మీరు ఒక
తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇప్పుడే మీ ఏటీఎం కార్డ్ చూసేసి చూసుకోండి. ముందు 4 ఉంటే వీసా, 5 ఉంటే మాస్టర్, 6 ఉంటే రూపే కార్డ్. అండ్ మీ ఏటీఎం కార్డులో డిజిట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ నెంబర్ 4 ఉంచండి, సెకండ్ నెంబర్ డబుల్ చేసేసి ఆ డబుల్ అయింది మళ్ళీ డబుల్ డిజిట్ వస్తే దాన్ని ప్లస్ చేయండి, ప్లస్ చేసి ఒక సింగిల్ డిజిట్ తీసుకురండి. అలా ఏవైతే ఉన్నాయో 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఈ ఏదైతే ఈ ఆడ్ నెంబర్స్లో ఉన్నవన్నీ ఒట్లా వదిలేయాలి, ఈవెన్ నెంబర్స్లో ఉన్న డిజిట్స్ని మాత్రం డబుల్ చేసేసి దాన్ని సింగిల్ డిజిట్లో తెచ్చి అవన్నీ ఒకటి పెట్టాలి. ఇవన్నీ కలపాలన్నట్టు, ఇవన్నీ కలిపితే అది 10 చేత డివిజిబుల్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించాను కదా. సో ఇది ఏటీఎం ఎలా వర్క్ చేస్తాయి, ఏటీఎం కార్డ్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఏటీఎం మిషన్స్లో ఎలా పనిచేస్తాయి, మనకి డబ్బులు ఎట్లా తీసుకోవడానికి అవుతుంది అనేది. ఓకేనా? ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, మీకు ఇంకేదైనా ప్రాబ్లం అనిపిస్తే కామెంట్ చేయండి, మీకు ఇంకా హెల్ప్ఫుల్ అయింది నలుగురికి తెలియాలనుకుంటే మాత్రం షేర్ చేయండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.